పామిడిలో మనం తిన పత్రిక విలేకరి వేణుగోపాల్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాసులు తహసీల్దార్ మారుతులకు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ పామిడి మనం విలేకరి వేణుగోపాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అంటూ విలేకరులు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జర్నలిస్టు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ఫెడరేషన్ రాయదుర్గం కన్వీనర్ ప్రసాద్ యాదవ్, మనం ఆర్సీ ఇన్ఛార్జ్ ఓబులేసు, జర్నలిస్టులు ఆనంద్, ఆవుల మనోహర్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రిస్వామి, మధు, సవరప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం దినపత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ పామిడిలో కేంద్రమైన దారుణంగా కొంతమంది దుండగులు నరికి చంపడాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో మీడియా మిత్రులను కలిసి స్థానికంగా సీఏ గారికి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దుండగల్ని వెంటనే అరెస్ట్ చేసి వారి కుటుంబాలని న్యాయం చేయాలని మీడియా వాళ్ళంతా కోరుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, చివరికి హత్య ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తాజాగా ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవం రోజునే పామిడి పట్టణంలో వేణుగోపాల్ అని మనం పత్రిక ఇన్ఛార్జ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను జర్నలిస్టులుగా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణాలు ఏవైనా ఉండొచ్చు, దానిపైన హత్య చేయడం అనేటువంటిది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి. వారి కుటుంబానికి కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఈ హత్యకు ఎవరైతే పాల్పడినారో వారిని కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ ఘటనపైన అనంతపురం జిల్లా ఎస్పీ గారికి అందరూ కూడా జర్నలిస్టులుగా విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఏమిటంటే, మీరు లోతుగా విచారణ జరపండి. రకరకాల కోణాలు ఉండొచ్చు, కానీ ఆ కోణాల్లో విచారణ జరిపించి ఒక జర్నలిస్టుగా అతను హత్యకు గురయ్యాడు కాబట్టి వారికి ఉన్నటువంటి హక్కులను పరిరక్షించేందుకోసం వారి హత్య ఘటనపైన పూర్తిగా విచారణ జరిపించి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఘటనపైన పూర్తిగా విచారణ జరిపించి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో తహసీల్దార్ గారికి ఆ విధంగా విజ్ఞప్తి చేశాం. ఇప్పటికే అదేవిధంగా యూపీఎస్ సిఐ శ్రీనివాసులు సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కోరుతున్నటువంటిది ఏమంటే, వారి కుటుంబం కూడా పేద కుటుంబమే, జర్నలిస్ట్ కుటుంబం. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఒక ఆర్థిక సహాయాన్ని అందిస్తే వారి కుటుంబం కూడా కనీసం ఆర్థికంగా బాగుంటుందనేటువంటిది, వాళ్ళ పిల్లలని కూడా చదివించేటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మన అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకూడదనంటే ఈ ఘటనలపైన చర్య తీసుకుంటేనే దానికి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం.